హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇప్పుడు టిక్ టాక్లో యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్లో డాల్గోనా కాఫీ బాగా ట్రెండింగ్లో ఉంది ఈ కాఫీని నేను కూడా ట్రై చేశాను నాకైతే బాగా అనిపించింది నేను కాంటినెంటల్ కాఫీ పొడిని ఈ కాఫీ కోసం యూస్ చేస్తున్నానండి నేను ఫోర్ స్పూన్స్ కాఫీ పొడి తీసుకుంటున్నాను ఇలాగా ఫోర్ స్పూన్స్ కాఫీ పొడి తీసుకున్నాను ఆల్రెడీ నేను ముందు చక్కెరని పౌడర్ చేసి పెట్టుకున్నానండి మనం చక్కెర పౌడర్ చేసుకొని వేసుకుంటే క్రీమ్ త్వరగా రెడీ అవుతుంది ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను ఇలా ఫోర్ స్పూన్స్ షుగర్ పౌడర్ తీసుకున్నాక మనం ఏ కొలత అయితే తీసుకున్నామో అదే కొలతలో వాటర్ కూడా తీసుకోవాలి నేను ఫోర్ స్పూన్స్ కాఫీ పొడి షుగర్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్స్ వాటర్ కూడా తీసుకున్నాను ఇలా బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని కనుక మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం మనకి మొత్తం బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలాగా మిక్సీకి వేసుకొని మనం తర్వాత దీన్ని చేత్తో కలుపుకుంటే మనకి క్రీమ్ అనేది త్వరగా రెడీ అవుతుంది జస్ట్ చేత్తోనే కలుపుతుంటే మటుకు చాలా లేట్ అవుతుందండి చేతులు కూడా బాగా నొప్పి పెడుతుంది అందుకనేసి నేను ఫస్ట్ మిక్సీకి వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఎలా వచ్చిందో మనకి కొంచెం థిక్గా వచ్చింది కదా అయితే మిక్సీలో మటుకు మనకి క్రీమ్ అనేది అయితే రెడీ అవ్వదు ఎందుకంటే మనం మిక్సీ వేసినప్పుడు బాగా హీట్ అవుతుంది హీట్ అవ్వడం వల్ల ఏంటంటే క్రీమీగా కాకుండా లిక్విడ్ లాగా అలాగే ఉండిపోతుంది కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు మిక్సీకి వేసుకొని తర్వాత బాగా చేతితో కలుపుకోవాలన్నమాట చేత్తో కలిపినప్పుడు మాత్రమే మనకు అది క్రీమీగా తయారవుతుంది చూడండి ఎలా వచ్చిందో ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకొని తర్వాత చేత్తో కలుపుకుందాం ఇలాగ మిక్సీకి వేసుకోవడం వలన ఏంటంటే మనకి మొత్తం బాగా కలుస్తుంది కాబట్టి క్రీమ్ అనేది తయారవడానికి కొంచెం తక్కువ సమయం పడుతుంది మనం చేతులతో కలపాలంటే చాలా సమయం పడుతుంది ఇలాగా మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి క్రీమ్ అనేది బాగా వస్తుందన్నమాట చూడండి ఇలాగా బాగా గట్టిగా వస్తుంది క్రీము మనం ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే కలుపుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది మీరు ఇంకా ఈజీగా కావాలంటే ఇలాగ మిక్సీలో వేసుకొని తర్వాత చేత్తో కలుపుకోవడం వలన మనకి క్రీమ్ అనేది త్వరగా రెడీ అవుతుంది చేత్తోనే కలపాలంటే చాలా సేపు పడుతుందండి మేము వీడియోలో కట్ చేసి పెడుతున్నాం కాబట్టి ఎక్కువసేపు అనిపించట్లేదు కానీ నిజంగా చెప్పాలంటే చేత్తో కలిపి చేయాలంటే మినిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి చాలా కష్టం కూడా చేతులు బాగా నొప్పెడుతుంది కాబట్టి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చేత్తో బాగా కలుపుకోవడం వలన మీకు క్రీమ్ అనేది త్వరగా అవుతుందనమాట ఇలాగ నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను మా పిల్లల కోసం దాంట్లో మనం ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వలన ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పైన వేసిన క్రీమ్ కూడా ఈ ఐస్ క్యూబ్స్ కరిగినప్పుడు ఆ క్రీమ్ త్వరగా మనకి పాలల్లో దిగుతుందనమాట మనం ఐస్ క్యూబ్స్ వేయకుండా ఉట్టి పాలు పోసి క్రీమ్ పోసి క్రీమ్ వేసామంటే అది క్రీమ్ లేట్గా ఆ పాలల్లోకి దిగుతుంది నేను ఇలాగా కాచిన పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి బాగా చల్లగా అయిన తర్వాత ఇలా గ్లాస్లో పోసుకుంటున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని కూడా పాలల్లో పైన వేస్తున్నాను ఇలాగా ఈ క్రీమ్ను పాలల పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేయాలి నాకైతే కొంచెం క్రీమ్ బాగా తిక్గా అయినట్టుంది మీరు ఇంత థిక్గా కాకుండా కొంచెం లైట్గా చేసుకున్నట్లయితే బాగా స్ప్రెడ్ అవ్వడానికి క్రీమ్ బాగుంటుందన్నమాట ఇలాగా క్రీమ్ అంతా వేసేసుకోవాలి పైన మీ దగ్గర చాకో చిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఇలాగా మనం పైన వేసుకుంటే అవి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి మధ్య మధ్యలో ఆ చాకో చిప్స్ తగులుతూ ఉంటే పిల్లలు తినడానికి తాగడానికి బాగుంటుంది నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను నాకు ఐస్ క్యూబ్స్ కరగడం వలన ఏంటంటే ఆ అనేది పైకి తేలింది ఇది లేట్గా వేశాను కాబట్టి త్వరగా తేలలేదు చూడండి ఐస్ క్యూబ్స్ వేయడం వలన మనకి క్రీమ్ అనేది లోపలికి వెళ్ళి త్వరగా కలుస్తుంది అనమాట ఐస్ క్యూబ్స్ కొంచెం దీంట్లో వేశాను దానివల్ల నాకు త్వరగా అది కలవలేదు ఇది ఐస్ క్యూబ్స్ వేసుకున్నప్పుడు మనం వెంటనే చల్లగా ఉన్నప్పుడే తాగితే బాగుంటుంది అందుకని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఈ క్రీమ్ అంతా లోపలికి దిగి పాలు తాగేసరికి మనకు అంత టేస్ట్ అనిపించదు కాబట్టి వెంటనే తాగితే మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా పాలంతా మనకి పైకి వచ్చి చూశారుగా ఫ్రెండ్స్ క్రీమ్ ఎంత బాగా ఉందో ఈ క్రీమ్తో పాటు పాలు మనం వేసిన ఐస్ క్యూబ్స్ వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోపాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్